వరద నష్టంపై ఇవాళ కేంద్రానికి ప్రాథమిక నివేదికను పంపనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే కేంద్ర రాష్ట బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేపట్టాయి. క్షేత్రస్థాయిలో ముంపునకురైన ప్రాంతాల్లో బృందాలు పర్యటించి నష్టంపై ప్రాథమిక అంచనా వేశాయి. సుమారు 2 లక్షలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. 2 లక్షల మంది రైతులు వరద ప్రభావంతో నష్టపోయారన్న ప్రభుత్వం 1500 కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. భారీ వర్షాల కారణంగా 3756 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, కేంద్రం నుంచి తక్షణ సహాయం కావాలని రాష్ట ప్రభుత్వం నివేదికలో కోరింది.